దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఒక అద్భుతమైన ప్రయోగం జరుగుతుంది ఈ ప్రయోగం తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో అద్భుతమైన గౌరవం దక్కించబోతున్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కలలుగన్న ఈ పదో తరగతి పిల్లలందరినీ ఒక చూట చేర్చి వాళ్ళకు అద్భుతమైన విద్య అభ్యసింపజేసి టెన్ బై టెన్ రావడానికి ఫోకస్ అనే ప్రోగ్రామ్ని తీసుకున్నారు ఆ ఫోకస్ అనే ప్రోగ్రాం ద్వారా జిల్లాలో ఉన్న పదో తరగతి విద్యార్థులందరినీ అద్భుతంగా చదువుతున్న పిల్లలందరినీ ఒక చోట సమకూర్చి వాళ్ళందరికీ అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమమైన మార్కులు సాధించే విధంగా ఈ ఫోకస్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఈ ఫోకస్ ప్రాజెక్టుకి మన విజయకుమార్ గారు సంగారెడ్డి జిల్లా సైన్స్ అధికారి గారు నేపథ్యం వహిస్తున్నారు ఆ నేపథ్యంలో భాగంగా దాదాపు ఈ ఫోకస్ ప్రాజెక్ట్లో అరవై ఎనిమిది మంది విద్యార్థులను అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళు టెన్ బై టెన్ రావడమే కాకుండా తెలంగాణ విద్యా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి అద్భుతంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమ వివరాలను ఇప్పుడు విజయకుమార్ సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సంగారెడ్డి జిల్లా నుంచి నాలుగు వందల పాఠశాల నుంచి సుమారుగా ఒక అరవై ఎనిమిది మంది విద్యార్థుల్ని మీడియా ఇరెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరిని ఒక చోటుకు చేర్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి భవిష్యత్తులో వాళ్ళు మానసికంగా శారీరకంగా చదువులో కూడా ఒక మంచి పౌరులుగా ఎదగాలి అనే ఒక మంచి సంకల్పంతో అందరిని ఒకరి దగ్గర తీసుకొచ్చాం ఇందులో ముఖ్యమైన మా యొక్క లక్ష్యం ఏంటంటే అందరూ కూడా టెన్ జీపీ తోటి ఒక మంచి గ్రేడ్ను తీసుకొచ్చేసి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో అందరూ కూడా త్రిబుల్ ఐటీలో కానివ్వండి మంచి మంచి పునాదిలోకి వెళ్ళి మంచి భవిష్యత్తులోకి వెళ్ళి మంచి ఒక ఫ్యూచర్ని వాళ్ళు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న ఈ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ కూడా ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వీఆర్ ఫ్రమ్ ఫోకస్ స్టూడెంట్స్ అని గర్వంగా గట్టిగా చెప్పుకునే విధంగా అంటే వాళ్ళకు ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇక్కడ టెన్ జీపీ మా యొక్క లక్ష్యం కానీ మా యొక్క పూర్తి ప్లాన్ అంతా కూడా వాళ్ళు ఇష్టపడుతూ కష్టం లేకుండా చదవడం అనేది ఇక్కడ మేము ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ మాతో పాటు హెడ్ మాస్టర్స్ శ్రవణ్ కుమార్ సారు మరియు మిగతా ఉపాధ్యాయ బృందం అంతా ఒక ఏడు మంది ఉపాధ్యాయ బృందంతో మేము ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి శ్రీ హనుమంతరావు గారి యొక్క మెదులో ఈ యొక్క ఆలోచన రావడం దానికి పునాదిగా తీసుకొని మేమంతా శ్రమ చేసి ఒక సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ని ఇక్కడ తీసుకొచ్చి దానికి ఒక ఫోకస్ అని పేరు పెట్టేసి ఈ యొక్క విద్యార్థులకి మంచి తర్ఫీ తెచ్చుకుంటూ ఉదయం ఏమి గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ కూడా టెన్ జీపీఏ సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాం టెన్ జీపీఏ కాకుండా కూడా కనీసం అందరూ కూడా త్రిపుల్ ఎయిట్లో కానివ్వండి మంచి మంచి పాలిటెక్నిక్ సీట్ కానివ్వండి మంచి మంచి హోదాలోకి వెళ్ళి మంచి చదువుకొని భవిష్యత్తు చక్కగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం సార్ ఫస్ట్ దీనికి మేము మా విద్యాశాఖ పక్షాన అంటే మా యొక్క డిఓగారు అటువంటి విజయకుమారి మేడం గారి యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ఆలోచనలతో ముందుకెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి మా వెనుక కూడా చాలామంది టీం ఉందండి దీనికి డిస్టిక్లో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ కానివ్వండి మిగతా పీజీహెచ్ఎంస్ కానివ్వండి అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ప్లాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఒక్కటి గట్టిగా చెప్పగలుగుతామండి ఒక మంచి సంకల్పం ఉన్నట్టయితే ఆ సంకల్పం నెరవేయడానికి మా విద్యార్థులు సహకరిస్తున్నారు మా ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు ఖచ్చితంగా మేము అనుకునే లక్ష్యానికి చేరుకుంటామని ఒక మంచి ధీమాతో మేము ముందుకెళ్తున్నామండి ఖచ్చితంగా మేము అనుకున్న సాధిస్తామని చెప్పేసి ఆశిస్తున్నామండి నేను గతంలో ఇక దాదాపుగా ఫోకస్ స్టార్ట్ అయినటువంటి రెండో రోజు మూడో రోజు రావడం జరిగింది ఆ రోజు చూసినటువంటి ఆ రోజు వంద మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థి విద్యార్థులు ఉన్నారు కానీ ఈరోజు అరవై ఎనిమిది మంది ఉన్నారు ఆ రోజుకి ఈ రోజుకి ఫిజికల్గా చూశాను చెప్తాను అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క ఎదుగుదల నేను చూశాను వాళ్ళలో ఇంకా సింపుల్గా చెప్పాలంటే అంటే మనం అందరం ఇప్పటివరకు ఏమనుకుంటున్నామంటే ఒక ఒక టెన్ జీపీఏ గురించే అరవై ఎనిమిది మందికి సాధన నేర్పిస్తూ ఉన్నారు ఇంతమంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు అనేది అనుకుంటూ ఉన్నారేమో కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే సార్ ఇప్పుడు చెప్తున్నారు అరవై ఎనిమిది గ్రామాలు ఏ గ్రామం నుంచి అయితే ఎవరైతే వచ్చున్నారో రాబోయేటువంటి రోజుల్లో ఒక చరిత్ర సృష్టించబోతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులను మాత్రం తప్పకుండా చెప్పగలుగుతా నేను అయితే వాళ్ళకి టెన్ జీపీఎస్ లక్ష్యమే కాదు వాళ్ళకి టెన్జీపీ కాదు వాళ్ళు అనుకు ఎన్నుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు కొంతమంది కలెక్టర్స్గా అనుకుంటా ఉన్నారు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లో రకరకాల లక్ష్యాలు పెట్టుకున్నారు ఆ లక్ష్యాలలో వాళ్ళు ఏదైతే గోల్ నిర్ధారించుకున్నారో అది తప్పకుండా నూటికి నూరు శాతం వాళ్ళు అయితీరుతారు అనేది ఒక కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది వీళ్ళని గమనించిన తర్వాత అట్ ద సేమ్ టైం నాకు అనిపిస్తుంది అంటే మేము కొద్ది రోజుల్లోనే అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చ్ నైన్టీన్త్ స్టార్ట్గా పోతా ఉన్నాయి మేమందరం కూడా అరవై ఎనిమిది మందికి అరవై ఎనిమిది అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు సాధించబోతూ ఉన్నారు విన్నర్స్ ఫౌండేషన్ ప్రత్యేకంగా ఫోకస్ అవార్డు అని చెప్పేసి మేము ఒకటి పెట్టుకున్నాము ఆ అరవై ఎనిమిది మంది విద్యార్థులను కూడా వాళ్ళు ఏ అవార్డు అయితే కొంతమందికి అబ్దుల్ కలాం అవార్డు తీసుకోవాలంటుంది కొంతమంది జేడీ లక్ష్మీనారాయణ గారి అవార్డు తీసుకోవాలంటుంది కొంతమంది లూయిస్ బ్రెయిలీ అవార్డు తీసుకోవాలను కొన్ని గోల్స్ ఉంటాయి అనమాట పథకలు కూడా మనం బయటకి చెప్పు రవి వాళ్ళకి ఏవైతే అవార్డు తీసుకోవాలని ఒక లక్ష్యం ఉందో అవార్డ్స్ వాళ్ళందరి దగ్గర మేము లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న వాళ్ళకి ఏ అవార్డు అయితే విషయం ఉందో టెన్ గోల్స్ సాధించిన తర్వాత కలెక్టర్ గారు ముందు అరవై ఎనిమిది మందికి కూడా అవార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అది కూడా ఇక్కడ కాదు మా బీడీఎల్లో మా బీడీఎల్ ఎంప్లాయీస్ అందరూ మధ్యన ఈ అరవై మందిని పూర్ణని ఎట్లయితే ఘనంగా సత్కరించున్నామో ఈరోజు ఆమె ప్రపంచంలో ఉన్నతమైన స్థితికి ఆమె ఆరు పర్వతాలు ఎక్కి విజయ పతాకం ముగిస్తూ ఉందో నెక్స్ట్ ఇంకొక పర్వతం ఎక్కితే ప్రపంచంలోనే ఏడు పర్వతాన్ని అతి చిన్న వయసు ఎక్కిన మొదటి అమ్మాయిగా ఈ ప్రపంచ రికార్డు స్థాపించబోతోంది ఇరవై ఇరవైలో అలాగే మన యొక్క ఈ అరవై మంది ఫోకస్ విద్యార్థిని విద్యార్థులను కూడా అలాంటి చరిత్ర సృష్టించబోతున్నారు రాబోయే రోజుల్లో మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వైబ్రేషన్ చేయించబోతున్నారు వీళ్ళు అలానే ఇంకొకటి కొంచెం క్లియర్గా చెప్తాను ఇది వేదిక తీసుకొని ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఈ ఫోకస్ అనేది ఇలానే తయారవ్వాలా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులని ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వంతో పాటుగా జిల్లా కలెక్టర్ అందరూ కూడా హనుమంతరావు గారు లాగా శ్రద్ధ తీసుకున్నట్లయితే రాబోయేటువంటి సంవత్సరాల్లో మన భారతదేశంలో నాకు ఉన్నతమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి అతి తక్కువ సమయమే ఉంది అతి కొద్ది దూరంగా మనం సాధించబోతున్నాం అనేది తప్పకుండా గర్వంగా చెప్పగలుగుతున్నా దానికి ఉదాహరణ ఏంటంటే నాకు స్వామి వివేకానంద చెప్పినట్టు ఒక మాట గుర్తొస్తూ ఉంది నా ఆత్మకు మించిన బలమే లేదు ఆ ఆత్మ సాధనే లక్ష్యము నేడు శోధన కాంతిలో నిన్ను కనుక్కో ఆ అంతఃకరణతో విశ్వం అందుకో అన్న స్వామి వివేకానంద మాటలే ఈ అరవై ఎనిమిది మంది చెవుల్లో మారుమోగుతూ ఉంటే ఆ విజయం సాధించబోతూ ఉన్నారు ఆ విజయ పతాకం మనందరం కూడా వేడుకగా జరుపుకోవడానికి మార్చి పంతొమ్మిది అతి దగ్గరలో ఉంది ఆ యొక్క విజయ పతాకతోటి కలెక్టర్ హనుమంతరావు గారికి ఆ విద్య పథకానికి అంకితం ఉన్నాము అందరం కూడా దానికి కావాల్సినటువంటి ఈ ఫోకస్ ఈ అరవై ఎనిమిది మందికి కావాల్సినటువంటి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా కానీ బీడీఎల్ ఎంప్లాయీస్ సోషల్ విన్నెస్ ఫౌండేషన్ ముందుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందుకు ధన్యవాదాలు తెలియజేసుకో విష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మామూలుగా విద్యార్థులు హాస్టల్ నుంచి రాగానే ఇక్కడ ప్రేయర్తో పాటు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా స్కూల్లో ఇలా అయితే జరుగుతుందో అలా అల్రెడీ కార్యక్రమాలు ఉంటున్నాము అయితే క్లాసెస్ ఎయిట్ నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది అక్కడ సెవెన్ పీరియడ్స్ కంప్లీట్ అవుతుంది తర్వాత స్టడీ అవర్స్ అనేది ఉంటుంది వన్ అవర్ స్టడీ అవరు తర్వాత వన్ అవర్ స్లిప్ టెస్ట్ తీసుకుంటాం ప్రతి రోజు అట్లా ఈ రెస్పెక్టివ్ మీడియం వైజ్గా రోజు రెండు రెండు పిర్యలు జరుగుతూ ఉంటుంది ఒక టీచర్కు టూ అవర్స్ ఇస్తూ ఉంటాము అట్లా ఇద్దరిద్దరు చొప్పున జరుగుతూ ఉంటుంది అయితే ఈ విద్యార్థులు ఇక్కడ సర్వతో ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ విద్యలోనే కాకుండా వాళ్ళ యోగా కానీ తర్వాత స్పోర్ట్స్ కానీ అలా పీటీ టీచర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము అయితే ముఖ్యంగా మన కలెక్టర్ గారి యొక్క ఉద్దేశము టెన్ బై టెన్ జీపీఏ రావడము దాంతోపాటుగా వాళ్ళ జీవితం లోపల మంచి నాలెడ్జ్తోని ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ లోపల సంపూర్ణ నాలెడ్జ్తో వెళ్ళి ఎక్కడైనా ఏ విషయంలోనైనా వాళ్ళ సమస్యలను ఎదుర్కొనేటట్టుగా తయారు చేసి పంపిస్తున్నాము చాలా హ్యాపీగా ఉన్నది పిల్లలు ఇక్కడ నుంచి ఫోకస్ కార్యక్రమం అనేది నిజానికి వంద మంది విద్యార్థులకు టెన్ బై టెన్ సాధించడంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మేము యాక్చువల్గా వంద మందిని తీసుకున్నాము కానీ హెల్త్ బ్యాక్గ్రౌండ్తో కొందరికి హెల్త్ సహకరించక కొంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నవాళ్ళు అరవై ఎనిమిది మంది ఉన్నారు సార్ ఈ అరవై ఎనిమిది మందికి మేము నవంబర్ వరకే సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసినాం నవంబర్ పదిహేను నుంచి రివిజన్ స్టార్ట్ చేసినాం సార్ నా సబ్జెక్టు బయాలజీ కాబట్టి ఆ బయాలజీ సంబంధించిన ప్రతి లెస్సాన్ని కూడా ఎంత సాధ్యమైతే అంత వివరంగా వాళ్ళకి వివరించడం జరిగింది వివరించినాక కూడా రివిజన్లో మళ్ళీ వాళ్ళకి ప్రతిరోజు ఆ పాఠాన్ని రివిజన్ చేస్తూ వారంలో రెండు ఎగ్జామ్లు పెడతాం ప్రతి మీడియానికి అంటే రెండు ఎగ్జామ్లు పెట్టి ఆ రెండు ఎగ్జామ్ల పేపర్లు కూడా దిద్దేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఇచ్చేటప్పుడు తిరిగి వాళ్ళు చేసే తప్పులను సరి చెప్పడం ఆ రకంగా మళ్ళీ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ సార్ సబ్జెక్ట్లో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా అడగొచ్చు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి భయం అనేది లేదు ఎప్పుడు ఎక్కడున్నా అడగచ్చు మేము ఖచ్చితంగా వాళ్ళ డౌట్లన్నీ క్లారిఫై చేస్తూ ఉంటాం ఈ విధంగా ఒక సబ్జెక్టే కాదు ఏ సబ్జెక్ట్లో అయినా సరే పిల్లలకు ఏ డౌట్ వచ్చినా ఓపెన్ ఛాలెంజ్ ఇక్కడ అడగొద్దని ఎవరు భయపెట్టారు సో ఎప్పుడైనా వాళ్ళకు నాలెడ్జ్ అందుబాటులో ఉంది మేము సాధ్యమైనంత పరిజ్ఞానాన్ని ఇచ్చినాం ఇంకోటి బట్టి విధానానికి ఇక్కడ మేము స్వస్తి చెప్పినాం సార్ అంటే టెన్ బై టెన్ లక్ష్యమే అయినప్పటికీ ప్రైవేట్ క్వశ్చన్ బ్యాంకులు గైడ్లు అవి ఇచ్చి వాళ్ళకి బట్టి పెట్టించడం అనేది ఇక్కడ పద్ధతి కాదు మేము పూర్తిగా వాళ్ళకు టెక్స్ట్ బుక్ మీద ఆధారపడి టెక్స్ట్ బుక్ ని పూర్తిగా చదివిన తర్వాతనే మీకు మరీ టైం దొరికితే చూడమంటున్నాను చెప్తే ఎక్కడ మేము క్వశ్చన్ బ్యాంక్లో ప్రిపేర్ చేస్తలేము పూర్తిగా టెక్స్ట్ బుక్ చదివిస్తున్నాము ఆ విధంగా వాళ్ళకు ఏ డౌట్ వచ్చినా ఎప్పుడైనా క్లారిఫై చేస్తున్నాము దాదాపు ఇక్కడ ఉన్న అరవై మందిలో ఎక్కువ మొత్తం టెన్ బై టెన్ జీపీ వస్తాయనే గట్టినమ్మకం మాకు ఉంది ఒకవేళ రాకపోయినా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సంబంధించిన పరిజ్ఞానం మాత్రం నాకు సంబంధించినంత వరకు నా ఉద్దేశం మేరకు ఇంకెక్కడ ఇంతకంటే ఎక్కువ చెప్పారని మేము అనుకుంటున్నాం సార్ అంత బాగా చెప్తున్నాము మా కష్టం కలెక్టర్ సార్ కష్టము అదేవిధంగా మా విద్యాధికారిని మేడం గారు కష్టము అదేవిధంగా మా అకాడమిక్ ఇన్ఛార్జ్ సార్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ఛార్జ్ సార్ వాళ్ళందరికీ కష్ట ఫలితంగా మాకు మంచి జీపీఏ వచ్చి పిల్లలకు టెన్ బై టెన్ జీపీఏ రావాలని వాళ్ళ జీవితంలో మంచిగా స్థిరపడాలని వాళ్ళు స్థిరపడుతూ మా యొక్క చిన్న స్వార్థం ఏంటంటే మాకు కూడా ఒక చిన్న పేరు వస్తుందని మేము ఆశతో ఎదురుస్తున్నాం సార్ విషు ఆల్ ది బెస్ట్ ఫర్ అందరికి సార్ కలెక్టర్ గారి యొక్క ఆలోచన లేదా విద్యాధికారి ఆలోచనలతో పాటు డెడికేటెడ్గా పనిచేసే అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుల ఎన్నిక అనేది చాలా ఇంపార్టెంట్ వాటితో పాటు మంచి విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఎనిమిది వందల విద్యార్థుల నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అరవై ఐదు మంది ర్యాండమ్గా కలెక్టర్ గారి ఉద్దేశమైనా సరే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే కళలు కనండి కళలను సాకారం చేసుకోండి లీడ్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీలో పెట్టుకోరు మీరు రాయబోయే పరీక్ష కూడా ర్యాండమ్ గా ట్వంటీ ట్వంటీలోనే రాస్తున్నారు అంటే మార్చి ట్వంటీ ట్వంటీ అనుకోకుండా అబ్దుల్ కలాం గారికి కళలు వాస్తవానికి ఒత్తిడి లేని విద్య సార్ అంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు నిజానికి వీళ్ళంతా ఇప్పుడు టెన్ బై టెన్ సాధిస్తే అరవై ఏడు గ్రామాలలో కూడా అరవై ఏడు ఉత్తేజాలు వీళ్ళు ఏర్పడుతుంది ఇంకోటి వీళ్ళు ఉన్నతమైన స్థాయికి చేరిన తర్వాత కూడా అరవై ఏడు గ్రామాలు కూడా వీళ్ళ ద్వారా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్ ఒక సబ్జెక్ట్ విషయంలో పరంగా కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ యోగా కావచ్చు అంటే ఒత్తిడికి గురి కాకుండా యాక్చువల్ కార్పొరేట్ స్థాయిలో ఏముంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్టడీ 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 అని చెప్పేసి అంటున్నాం యాక్చువల్గా స్టడీ కాకుండా పీటీ క్లాసెస్ యోగా క్లాసెస్ టెన్షన్ గురి కాకుండా సబ్జెక్టివ్గా కాన్సెప్ట్ ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి ఇంకా వాళ్ళు ఇంకా వేరే వేరే రకాలు చెప్పని చెప్పేసి అన్నారు సమయభావం వల్ల మేము యాక్టివిటీస్ ఇంకా తక్కువ చేయిస్తున్నాం వీలైతే ఇంకా ఇరవై ఐదు రోజుల యాక్టివిటీస్ బేస్లో కూడా వాళ్ళని సంపూర్ణంగా తీర్దిద్ది సర్వతోముఖాభివృద్ధిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇంకో టెన్ బై టెన్ జీపీఏ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళకు నమ్మకం ఉందో లేదో కానీ మా అందరి ఉపాధ్యాయులకు మా జిల్లా కలెక్టర్ గారికి మా విద్యాశాఖకు హండ్రెడ్ పర్సెంట్ మాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలు ఉండొచ్చు వాళ్ళకు నమ్మకం లేదో హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే ఖచ్చితంగా ఏ సభావేదిక మీద ఎక్కినా మేము ఫోకస్ మా బ్యాక్గ్రౌండ్ అనే వర్డ్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్తారని చెప్పేసి నమ్మకం ఉంది సార్ వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి ఒక సక్సెస్ని చవి చూసే వచ్చారు ఇక్కడికి వాళ్ళ మీద డిస్ట్రిక్ట్ మొత్తం కూడా స్టేట్ మొత్తం కూడా చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఆ లెవెల్కి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎందుకంటే సక్సెస్కి షార్ట్ కట్స్ అనేవి ఉండవు సో అకాడమిక్ వైజ్గా ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అనేది మా టీమ్ అంతా కూడా ఆల్ సబ్జెక్ట్స్ మేము డిస్కస్ చేసుకుని మా కలెక్టర్ గారి ఆశయాల మేరకు డిఓ గారి డైరెక్షన్స్ మేరకు అండ్ విజయ్ కుమార్ సార్ శ్రవణ్ సార్ వాళ్ళ లీడర్షిప్లో మేము ఇక్కడ అకాడమిక్ పర్ఫార్మెన్స్కి కావాల్సిన స్ట్రాటజీస్ ఫాలో అవుతూ అకాడమిక్ అచీవ్మెంట్ కోసము ఈ పర్ఫార్మెన్స్ స్కిల్స్ని మేము డెవలప్ చేయడమే కాకుండా పిల్లలు వాళ్ళలో లైఫ్ స్కిల్స్ అండ్ వాల్యూస్ కూడా ఇంబైబ్ చేసేలాగా మోటివేషన్ క్లాసెస్ ఒక పాజిటివ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము మేమంతా ఒక కలెక్టివ్ స్పిరిట్తో వర్క్ చేస్తున్నాం ఇక్కడ సో అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ పిల్లలందరూ చదువుకునే పిల్లలు అయితే మామూలు స్కూళ్ళల్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఆటలపైన ఆసక్తి చూపరు కానీ అందరు ఇక్కడ చదివే పిల్లలు ఆటలపై ఆసక్తి చూపుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది పొద్దున్న ఐదు గంటల నుంచి మెడిటేషన్ కానీ రిక్రియేషన్ గేమ్స్ కానీ అన్నీ చేయిస్తున్నాము

ఆ రోజు నుంచి మొదటి ఆరు నెలలు అంటే దసరా సెలవులకు ముందు ఒక విధంగా జరిగితే దసరా సెలవుల తర్వాత ఇంకొక విధంగా జరిగింది మాకు ఇక్కడ కలెక్టర్ సార్ ఎదురులో వచ్చిన ఆలోచన ఏమో కానీ ఫోకస్లో ఫస్ట్ బ్యాచ్ మాది ఈ ఇయర్ మేము టెన్త్ క్లాస్కి వచ్చినందుకు మా అదృష్టం నిజంగా చెప్పుకోవాల్సిందే మేము ఈ సంవత్సరం టెన్త్ క్లాస్లకి మంది స్టూడెంట్స్ రావడం అలాగే ఇదే సంవత్సరం మన కలెక్టర్ సార్ గారు ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది ఇంకొక అదృష్టం మాకోసమే ఆ దేవుడి రూపంలో ఈ ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని ఇలా చదివిస్తున్నాడు పక్కా మేమందరం టెన్ బై టెన్ సాధిస్తామని అనుకుంటున్నాం ఇక్కడ ఉపాధ్యాయులు మాకు చదివితే పాటు వీళ్ళు మంచి ఉపాధ్యాయులే కాకుండా మంచి మోటివేషనల్ స్పీకర్స్ కూడా అలాగే మాకు క్లాసులు ఎప్పుడో చదివే చదువు అని బర్డెన్ లేకుండా మాకు ఎప్పటికప్పుడు మంచి మోటివేషన్ కూడా ఇస్తూ జీవితంలో ఎలా ఉండాలి లైఫ్ స్కిల్స్ అనేటి ఏంటి అనేటివి చెప్తూ ఉన్నారు అలాగే మాకు జయసింహ సార్ గారు వరల్డ్ మెమరీ ట్రైనింగ్ వారితో కూడా ఐదు రోజులు మాకు క్లాస్ చేసి చెప్పించారు కలెక్టర్ సార్ మాకోసం స్పెషల్గా ఆయనని తెప్పించారు అలాగే ఎప్పటికప్పుడు మోటివేషన్ స్పీకర్స్ తోటి మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ మేము అందరం చాలా మోటివేట్ అయిపోయి చాలా బాగా చదువుతున్నాం అనుకుంటున్నాం బాగా చదువుతున్నాం అనుకోవడమే కాదు చాలా బాగా చదువుతున్నాం మా ఉపాధ్యాయులు మమ్మల్ని అలా తయారు చేస్తున్నారు అలాగే మార్చి పంతొమ్మిదవ తారీఖు నుంచి మా బోర్డు ఎగ్జామ్స్ వచ్చేసాయి ప్రీ ఫైనల్స్ డేట్ కూడా వచ్చేసింది ప్రీ ఫైనల్స్ లోపు మేమందరం బాగా అన్నిట్లో సబ్జెక్టులు పర్ఫెక్ట్ అయిపోయి ఎవ్వరు ఒక సబ్జెక్ట్ లో కూడా వీక్ లేకుండా అన్ని సబ్జెక్టులలో మేము పర్ఫెక్ట్ అయిపోతున్నాము అలాగే మా కోసం కలెక్టర్ సార్ గారు నుంచి సాయంత్రం వరకు చదువుతున్నాం కాబట్టి మాకు స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకే కాకుండా మళ్ళీ నైట్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి హాస్టల్లో పిల్లలందరూ మా మధ్య మేము కూడా గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ జరగడం వల్ల కూడా మాకు బాగా గుర్తుండి ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతున్నాం ఇక్కడ అందరి టీచర్లు నైపుణ్యంతో కలిగి మా అందరికి ఎగ్జామ్స్ రోజు పెట్టి బాగా మమ్మల్ని ఉత్తీర్ణంగా తీర్చిదిద్దుతున్నారు ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఇంకా రోజు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మేము ఇంకా మాలో ఇంప్రూవ్మెంట్ ఇంకా చాలా వస్తుంది అంటే ఇంకా టీచర్స్ నుంచి మేము ఎంత ఇంప్రూవ్మెంట్ జరిగినా టీచర్స్ నుంచి ఇంకా మేము చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాము అంటే ఎగ్జామ్స్ పెట్టడం కానీ మళ్ళీ నైట్ వచ్చి ఇంకా స్పెషల్ క్లాస్ చేయడం కానీ రోజు పొద్దున ఐదు గంటలకు లేపేసి జాగింగ్ ఇలాంటివి అన్నీ చేపిస్తున్నారు ఓన్లీ చదువుతోనే కాకుండా ఇంకా సోషల్ యాక్టివిటీస్ కానీ యోగా క్లాసెస్ కానీ ఇట్లాంటివి కూడా చేపిస్తున్నారు ఇంకా వీటితోనే కాకుండా ఇంకా మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇప్పిస్తున్నారు అంటే దీంతోపాటు మేము అందరం టెన్ బై టెన్ తెచ్చుకోవడం అనేసి మాకు కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ నేర్చుకుంది ఏదంటే ఫోల్డింగ్ హ్యాండ్స్ ఆర్ టైం ఇక్కడ వచ్చినాక ఎప్పుడైనా కానీ ఫోర్ టీచర్స్ అయితే ఇంకా నేను చెప్పకూడదు ఏం కూడా ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ ఎట్లా ఉందంటే చాలా డీప్గా ఉంది ఫోకస్ ఎగ్జామ్ గురించి తెలిసినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఫోకస్ అనే ఒక ఎగ్జామ్ ఉందంట ఏదో నార్మల్ టీచర్సే ఉంటారు అక్కడ కూడా మా స్కూల్లో ఉన్నట్టే స్టడీస్ ఉంటాయేమో అనుకున్నాను కానీ మా సోషల్ టీచర్ వచ్చేసి మాకు ఇలా కాదమ్మా ఇలా ఉంటుంది మీ లైఫ్ ఇట్లా ఉంటుంది తర్వాత మీది ఈ ఫోకస్లోనే కాదు మీకు అక్కడ డిఫరెంట్ మండల్స్ నుంచి ఫ్రెండ్షిప్స్ జరుగుతాయి ఆ ఫ్రెండ్షిప్ తో వాళ్ళందరూ కూడా నువ్వు ఎలా ఉంటావో వాళ్ళు కూడా నీలాగే ఉంటారు అక్కడ నుంచి నీకు ఇక్కడే కాకుండా ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ ఫ్రెండ్షిప్ తో పాటు ఏ పోస్ట్ లో ఉన్నా మీరు మంచి ప్లేసెస్ లో ఉంటారు అని చెప్పేసి అన్నప్పుడు సరే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి టెన్ టైమ్స్ కాదు అసలు వితౌట్ మల్టిప్లికేషన్ లేకుండా చెప్పొచ్చు ఇక్కడ ఉన్న మా సర్స్ మా టీచర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అండ్ మా టీచర్స్ చెప్పే క్లాసెస్ వాళ్ళ యొక్క మోటివేషన్ వాళ్ళు చెప్పే ఆ ఎక్స్ప్లెనేషన్తోని మేము ఈజీగా రాయడానికి మాకు హెల్ప్ అవుతుంది సార్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెన్ బై టెన్ తెచ్చుకుంటారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అండ్ దానితోని అందరం కూడా మంచి సక్సెస్లో ఉంటాము ఫ్యూచర్లో కూడా ఇదే ఫ్రెండ్షిప్ ఇట్లానే ఉంటుంది ఈ ఫోకస్ టీమ్ అనేది మళ్ళీ ఒకరోజు మేము చెప్పుకుంటాం నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాస్తాను అని అనుకున్నాను తర్వాత సెలెక్ట్ అయినాక మా ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల వల్ల రానన్నాను తర్వాత టీచర్ వాళ్ళు అక్కడ బాగుంటుంది వెళ్ళు నువ్వు వెళ్ళినాక మీ ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు కదా నీకు అక్కడ వెళ్తే ఇంకొంచెం నువ్వు మంచిగా చదువుకొని ఎందులో సీట్ వస్తే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు వెళ్ళు అని అంటే సరే టీచర్ వాళ్ళ బలవంతం మీద వచ్చాను నేను ఇక్కడికి తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చినాక నాకు అందరూ ఇంకా చాలా బాగా చదువుతారు నేను వాళ్ళతో కాంపిటేట్ అవుతానా లేదా అని అనుకున్నాను తర్వాత తెలిసింది అందరూ మేము ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి అందరూ డిస్కసింగ్ చేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో వాళ్ళ స్పెషల్ ఉంది కానీ అందరూ గ్రూప్ డిస్కసింగ్ చేయడం వలన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అది తొందరగా మెదడుకి ఎక్కి ఎగ్జామ్లో కూడా మంచిగా రాయగలుగుతున్నాము తర్వాత ఏంటిదంటే ఇక్కడ ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టడం మంచి విషయం సంగారెడ్డి జిల్లాల నుంచి ప్రతి స్కూల్ నుండి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళల్లో మంచిగా చదివే విద్యార్థులను సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళని మంచిగా చదువుపించి దేశంలోనే ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ గారు ఆశయం ఎంతో గొప్పది ఇక్కడ నుంచి అక్షర బీజం పడితే తెలంగాణ స్టేట్ నుంచే కాకుండా భారతదేశానికి తెలంగాణ ఒక ఆదర్శంగా ఉంటుంది అప్పుడు ఇండియా మొత్తం అక్షరాస్యత సాధిస్తుంది ఇక్కడ మేమందరం టెన్ బై టెన్ తెచ్చుకుంటే తెలంగాణ మొత్తం జిల్లాలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి తెలంగాణ నుంచి నేర్చుకున్న ప్రతి ఒక్క రాష్ట్రం దేశ అభివృద్ధికే తోడ్పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా చదువుకొని టెన్ బై టెన్ తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలలో ఒక గొప్ప స్ఫూర్తి పొందుతారు వాళ్ళు సక్సెస్ సాధిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది టెన్ బై టెన్ తెచ్చుకోకపోయినా కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బాగా సెటిల్ అయ్యి మంచి ఉన్నతమైన హోదాలో ఉంటారు నేను ఇక్కడ రావడానికి కారణము అసలు నాకు ఈ ఎగ్జామ్ ఉందని కూడా తెలియదు కరెక్ట్ గా మహిత పిలిచి ఆ రోజు ఫస్ట్ టైం ఇట్లా కలెక్టర్ గారు ఒక ఎగ్జామ్ పెడుతున్నారు మీరు రాస్తావు అంటే ఏం ఎగ్జామ్ అని చెప్తే కూడా నాకు అసలు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నువ్వు ఎగ్జామ్ రాయవా నీకు అందులో సీట్ వస్తుందని నాకు కన్ఫర్మ్ నమ్మకం ఉంది అని చాలా చెప్పారు అరే సార్ ఇంతగానని చెప్తున్నారు నాకు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు సార్ నమ్మకం నిలబెట్టడానికన్నా నేను ఎగ్జామ్ రాయాలని రాశాను ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఆ హండ్రెడ్ మెంబర్స్లో నేను కూడా ఒకరిని అయానని చాలా గర్వపడుతున్నాను స్కూళ్ళలో బాగా చదువుతాము కానీ కొంచెం చదవని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళతో పోలిస్తే మనకు వీళ్ళకంటే ఎక్కువనే వచ్చింది ఇక చాలు మనం ఇక్కడ చదివితే చాలు అనిపిస్తుంది కానీ ఫోకస్ అనే ప్రోగ్రామ్ లో ఈ సంగారెడ్డి జిల్లాలో వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుండి ఎంతో మంది చదివే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అరే వీళ్ళతో చదవకపోతే నేను ఎక్కడ విని కలబడతాను అని భయం తన చదవడానికి నేను ప్రయత్నిస్తున్నాను మనము ఎంత బాగా చదివితే మన భవిష్యత్తు అంత బాగుంటుంది ఇక్కడ ఆల్రౌండర్ డెవలప్మెంట్ జరుగుతుంది పిటి సార్ గారు మాతో పొద్దున నుండి సాయంత్రం వరకు మాతోనే విన్నట్టు ఉంటున్నారు ప్రతి టీచర్ కూడా ఇక్కడ ఉన్న ప్రతి టీచరు ప్రతి లెసన్ ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మేము మీ అందరికి మాటిస్తున్నాము మేము కన్ఫర్మ్గా అందరం టెన్ బై టెన్ జిపిఏ తెచ్చుకుంటాము తెలంగాణ రాష్ట్రంలో ఈ ముప్పై మూడు జిల్లాలలో సంగారెడ్డి ఆదర్శమైన జిల్లాగా ఎదుగుతుంది